పై పరిమితంగానే దాడి. ఇజ్రాయెల్కు అమెరికా షరతు. తైవాన్ను అతలాకుతలం చేస్తున్న ప్రధాన్ తుఫాన్. విరిగిపడిన చెట్లు, రోడ్లు జలమయం, భారీగా ఆస్తి నష్టం. కాంగో సరస్సులో పడవ మునక 78 మంది మృతి. ఇరాన్, చైనా, ఉత్తర కొరియాల్లో గూఢచారులు కావాలి. సిఐఏ సంచలన ప్రకటన. గాంధీజీ అహింసావాది, మానవాళికి గొప్ప బలం. ఐరాసా ప్రధాన కార్యదర్శి గుటేరాస్ వ్యాఖ్యలు. ఆమె శరీరం హక్కు ఆమెకే. అబార్షన్ హక్కును సమర్థించిన ట్రంప్ భార్య మెలానియా. జైల్లో కుల వివక్ష ఏంటి? మండిపడిన సుప్రీంకోర్టు. ఆర్లతో అధ్వానంగా మత స్వేచ్ఛ. యుఎస్సీఐ ఆర్ఎఫ్ లో వెల్లడి. రైల్వే ఉద్యోగులకు తీపి కబురు. 78 రోజుల బోనస్ కేంద్ర కేబినెట్ నిర్ణయం. పోలీస్ స్టేషన్ పై దాడి, ఆయుధాలు దోపిడీ. మణిపూర్ లో ఘటన. విద్వేషానికి చిరునామా బీజేపీ. హర్యానా ప్రచార సభలో రాహుల్ గాంధీ కామెంట్. వైజాగ్ స్టీల్ అమ్మేస్తున్నారనడం సత్యదూరం. కేంద్ర మంత్రి కుమారస్వామి స్పష్టం. తిరుపతి వారాహి సభలో పవన్ సీరియస్. ఉదయనిధి, స్టాలిన్ అసభ్యకర వ్యాఖ్యలపై ధీటైన స్థాయిలో కౌంటర్. వైకాపా నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అన్నీ సరిచేయాలి, చంద్రబాబు స్పష్టం. గత 5 ఏళ్లుగా సనాతన ధర్మంపై దాడి. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటే మాడి మసైపోతారు. పవన్ ఫైర్. రాజధాని అమరావతిని తాకుతూ హైవే విస్తరణ. కేంద్ర మంత్రి వివరణ. నేను అమాయకుడిని, ముందస్తు బెయిల్ ఇవ్వండి. హైకోర్టులో సజ్జల పిటిషన్. టేబుళ్లు, కుర్చీలు ఎత్తుకుపోయినవాడు జగన్. ఐటీ శాఖ లోకేష్ ఫైర్. పేదల ఇళ్లు కూలిస్తే రేవంత్ ప్రభుత్వం కూలుతుంది. కిషన్ రెడ్డి హెచ్చరిక. మహిళలను గౌరవిద్దాం. కొండా సురేఖకు స్మితా సబర్వాల్ సూచన. దేశం మొత్తానికి పంట నూనెలు అందిస్తాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు. మహిళా టీ20 ప్రపంచకప్ ప్రారంభం. తొలి మ్యాచ్లో స్కాట్లాండ్పై బంగ్లా గెలుపు. చాలా కాలం తర్వాత చెస్లో తలపడ్డ ఆనంద్ కార్లసన్. గ్లోబల్ చెస్ లీగ్లో మ్యాచ్ డ్రా. ఈశ్వరన్ అజయ శతకం. ఇరానీ కప్లో జోరు. ఆస్ట్రేలియాకు మాపై గౌరవం పెరిగింది. 2 టెస్ట్ సిరీస్లు గెలవడంతో ఇది సాధ్యమైంది. విరాట్ కోహ్లీ కామెంట్. దక్షిణాఫ్రికా చేతిలో ఐర్లాండ్ చిత్తు. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యం. శ్రీదేవిలా నటించడం అసాధ్యం. రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్. ఆసక్తికరంగా భారతీయుడు 3 ఓటీటీలో విడుదల చేసేందుకు శంకరన్ టీమ్ ప్లాన్. సంక్రాంతి బరిలో రవితేజ. తెర వేగంగా 75వ మూవీ షూట్. ఈ దసరాకి నవ్వించే చిత్రం జనక అయితే గనక.